గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో 3 రోజుల విరామం తర్వాత మార్కెట్స్ ఇవాళ పునఃప్రారంభం కాబోతున్నాయి, లాస్ట్ వీక్ ఆఫ్ 2023. సో గత వారం మనం కొంత మన మార్కెట్స్ అండర్ పెర్ఫామ్ చేశాయి, ఈ వారం ఏ విధంగా పెర్ఫామ్ చేశాయి? ఎందుకంటే ఇయర్ ఎండ్లో నార్మల్గా మార్కెట్స్ కొంత వీక్నెస్ కనిపిస్తుంది, వాల్యూమ్స్ ముఖ్యంగా బాగా థిన్ అవుట్ అయిపోతాయి. ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ సెల్లింగ్ మూడ్లోనే ఉంటారు తప్ప బయింగ్ అనేది వాళ్ళు చేయరు. సో లాస్ట్ వీక్ న్యాచురల్గానే మన మార్కెట్స్ కొంత అండర్ పెర్ఫామ్ చేశాయి ఇతర గ్లోబల్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే. ఈ మార్నింగ్ మనకు గిఫ్ట్ నిఫ్టీ స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తోంది. ఫ్రైడే అఫ్కోర్స్ లాభాలతో ముగిశాయి మన మార్కెట్స్. అండ్ బ్రెంట్ క్రూడ్ లాస్ట్ వీక్ 3% పెరిగింది. డాలర్ ఇండెక్స్ 102 కంటే తక్కువ స్థాయి దగ్గర ట్రేడ్ అవుతోంది. అండ్ 10-year బాండ్ ఈల్డ్ 3.9%. సో ఈ మూడిట్లో రెండు ఫేవరబుల్గా ఉన్నాయి. 10-year బాండ్ ఈల్డ్ క్రమేపీ క్షీణిస్తోంది, డాలర్ ఇండెక్స్ కూడా వీక్గా ఉంది డాలర్ యాజ్ ఎ కరెన్సీ. అండ్ బ్రెంట్ క్రూడ్ మాత్రం పెరిగింది, 73-74 ఉండేది కాస్త ఇప్పుడు 79-80 డాలర్ సమీపానికి వచ్చేసింది. సో కాబట్టి అంతగా ప్రమాద సూచికలు అయితే ఏమి లేవు, మార్కెట్స్ ల్యాక్ క్లస్టర్గా నిస్తేజంగా ఉంటాయి ఇయర్ అండ్ ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకుంటే. అండ్ ఎఫ్ఐఎస్ 5 సెషన్లుగా అమ్మకాలు జరుపుతున్నారు. ఫ్రైడే రోజు కూడా 2,829 crores వర్త్ సెల్లింగ్ అనేది వాళ్ళ నుంచి చూసాం. డిఐఎస్ 2,167 crores కొన్నారు. ఓవరాల్గా 23,300 crores ఎఫ్ఐఎస్ డిసెంబర్లో కొనుగోలు జరిపారు. వాళ్ళు నవంబర్లో అంతకుముందు చేసిన దానికి భిన్నంగా, దీంతో న్యాచురల్గానే 2023 ఈ ఏడాది మనకు చాలా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్స్ కానీ చెప్పుకోవాలి. ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్స్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈ సంవత్సరం 50% పెరిగింది. సెన్సెక్స్ నిఫ్టీలు 18-19% పెరిగాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ 14% పెరిగింది. ఇలా మనకు దాదాపుగా అన్ని ఇండిసెస్ లాభాలనే ఇచ్చాయి. మరీ ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్స్ అయితే చక్కటి అవుట్ పర్ఫార్మెన్స్ అనేది మనం గమనించాం. ఈ 2024లో కొనసాగుతుందా లేదా మాట్లాడుకుందాం. అండ్ ఐపీఓ మార్కెట్ చాలా చాలా ఎగ్జూబరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఐపీఓ మార్కెట్లో డాష్ ఫర్ క్యాష్ అంటే ఒక దూకుడు డబ్బు రైజ్ చేయడానికి మార్కెట్స్లో మనకు కనిపిస్తోంది. బట్ ఈ ఇయర్ ఎండ్లో వచ్చిన ఐపీఓస్ మాత్రం చాలా గందరగోళపరుస్తున్నాయి. ఈ వారంలో 6 ఐపీఓ లిస్టింగ్స్ ఉన్నాయి. హ్యాపీ ఫోర్జింగ్స్, మోతీ సన్స్, సూరజ్ ఎస్టేట్స్, ముత్తూట్ ఫైనాన్స్, ముత్తూట్ మైక్రో ఫైనాన్స్, అలాగే ఆజాద్ ఇంజనీరింగ్. అయితే ఇందులో ఇవాళ ముత్తూట్, మోతీ సన్స్ అండ్ సూరజ్ ఎస్టేట్స్ ఈ మూడు లిస్ట్ కాబోతున్నాయి. వీటి ప్రీమియమ్స్, గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ టపటపా పడిపోయాయి. చూద్దాం లిస్టింగ్ ఏ విధంగా జరుగుతుంది. ఎందుకంటే జిఎంపి ఈ హాలిడేస్ ఇవన్నీ వచ్చేసరికి కొంత సబ్జూడ్గా ఉండుండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఆ ఐపీఓ టైంలో కనపడినటువంటి ఆ ఉత్సాహం ఇప్పుడు లేదు. మోతీ సన్స్ మనకు తెలుసు రికార్డ్ స్థాయిలో 150-160 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. కానీ ఇప్పుడు జిఎంపి బాగా పడిపోయింది, 76 రూపీస్, సెల్లర్స్ ఉన్నారు, బయర్స్ లేరు. సిమిలర్లీ హ్యాపీ ఫోర్జింగ్స్లోనే సెల్లర్సే ఉన్నారు. ఒక ఆజాద్ ఇంజనీరింగ్లోనే కొంత ఇప్పటికీ కూడా గ్రే మార్కెట్ ప్రీమియం దృష్ట్యా కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. సో ఇది కొంతవరకు మార్కెట్ సెంటిమెంట్ని దెబ్బతీసే అవకాశం ఉంది. సో లిస్టింగ్స్ కనుక హుషారుగా ఉత్సాహకరంగా లేకపోతే, సో అండ్ డిసెంబర్ సిరీస్ ఎక్స్పైరీ ఉంది ఈ థర్స్డే రోజు. సో ఇది కూడా మనం గమనించాల్సిన అంశం, ట్రేడింగ్ మీద ఆ మేరకు ఇంపాక్ట్ ఉంటుంది. ఐటీ ఇండెక్స్ లాస్ట్ వీక్ మనకు మార్కెట్స్ లీడ్ చేసింది. బట్ ఈ వారంలో బిగినింగ్లో మనకు 2 నెగిటివ్ న్యూస్ కనిపిస్తున్నాయి. ఒకటి ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ $1.5 billion వర్త్ ఆఫ్ ఒక డీల్, ఓవర్సీస్ డీల్ అనేది క్యాన్సిల్ అయిందట. దాని ప్రభావం తప్పకుండా ఇన్ఫోసిస్ మీద నెగిటివ్గా ఉంటుంది. అలాగే విప్రోలో మేనేజ్మెంట్ చేంజెస్, ఎలాంటి ఇన్ఫోటెక్ సంబంధించిన ఎల్టీఐ సీఈఓ విప్రోకి వస్తున్నారన్న వార్త వచ్చింది. కానీ అది తర్వాత ఇప్పుడు కంపెనీ ఖండిస్తోంది విప్రో. కాబట్టి విప్రో ఫ్రైడే రోజు భారీగా పెరిగింది, 6% పెరిగింది. ఇవాళ బహుశా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఐటీ ఇండెక్స్ ఈ వారం వీక్గా పెర్ఫామ్ చేస్తుంది, మేబీ దాని ప్రభావం మార్కెట్స్ మీద కూడా ఉంటుంది. అదర్వైజ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చాలా కొనసాగుతుంది. ఇండిసెస్ కన్సాలిడేట్ అయినా లేకపోతే చాలా మందకొడిగా ట్రేడ్ అయినప్పటికీ కూడా, ఫర్ ఇన్స్టాన్స్ పేటిఎం లే ఆఫ్స్ ప్రకటించింది, 10% వర్క్ ఫోర్స్ కట్ చేసుకుంటానంటుంది. కాస్ట్ కట్టింగ్ మీద పడింది ఇక, ఎందుకంటే బిజినెస్ మోడల్లో అంతగా ఉత్తేజం లేదు. మరి ఏం చేయాలి, ఏదో విధంగా మార్జిన్స్
పెంచుకొని చూపించకపోతే స్టాక్ ప్రైస్ నిలబడదు. సో పేటిఎం ఈజ్ వన్ వీక్ స్టాక్. అలాగే కేపీఐటీ చిన్న అక్విజిషన్ చేసింది, అండ్ జేఎస్పీఎల్ ఆర్ఐఎన్ఎల్ కాంట్రాక్ట్ వచ్చింది, అనుపమ రసాయన్ 500 crores ఆర్డర్ వచ్చింది, ఎన్టీపీసీ 900 MW సోలార్ ఆర్డర్ వచ్చింది, లిక్కర్ కంపెనీస్ విల్ బి ఇన్ ది లైమ్లైట్, ఈ రెండు ఫ్యాక్టర్. అలాగే గిఫ్ట్ సిటీలో లిక్కర్ కన్జంప్షన్ ఎలా చేస్తున్నారని వార్తలు, పాలీక్యాబ్ ఐటీ డిపార్ట్మెంట్ రైట్స్ సెర్చెస్ కొనసాగుతున్నాయి, యూపీఎల్ రైట్స్ ఇష్యూకి వస్తుంది, FY24 గైడెన్స్ని కట్ చేసింది, నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది, తాల్బ్రోస్ డైవెస్ట్మెంట్ సబ్సిడరీని డైవెస్ట్ చేస్తుంది. ఇలా మనకు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగబోతోంది. అదర్వైజ్ ఇయర్ ఎండ్ కొంత మనకు ఇండిసెస్ పరంగా వీక్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. అనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు, ఏ విధంగా ఓహో ఇవాళ గెటప్ మారింది, గుడ్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఓల్డ్ గ్లామరస్ గెటప్. సో ఏంటి, ఏ విధంగా ఈ మీ గెటప్ చేంజ్ మార్కెట్స్లో ఏదైనా చేంజ్ తీసుకొస్తుంది అనుకుంటున్నారా? గెటప్ చేంజ్ వల్ల మార్కెట్స్లో పెద్ద చేంజెస్ ఏమి రావండి, మార్కెట్స్ కన్సల్టేషన్ మోడ్లోనే ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఓవరాల్గా ఇయర్లీ పెర్ఫార్మెన్స్ మనం చూస్తే కనుక ఓ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఇయర్లీ వచ్చిందో ఆ గెయిన్స్ను కన్సాలిడేట్ చేసుకుంటాని ఈ వారం గడుపుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. పైగా ఇవాళ గ్లోబల్ మార్కెట్స్ కూడా బాగుంటుంది డే, చాలా రోజులు సెలవులు ఉన్నాయన్నమాట చాలా మార్కెట్లో. న్యూజిలాండ్ హాలిడే, ఆస్ట్రేలియా హాలిడే, హాంకాంగ్ హాలిడే, యుఎస్ కూడా నిన్న హాలిడే ఉండింది. కాబట్టి నేను అనుకోవటం మేజర్ చేంజెస్ ఉండదు, సబ్డ్యూడ్ యాక్టివిటీనే ఉంటుంది. ఇందాక మీరు చెప్పినట్టే ఎఫ్ఐ యాక్టివిటీ కూడా లోవర్ సైడ్ ఉంటుంది. అండ్ గత వారం కూడా చూసాం ఎఫ్ఐస్ దాదాపు 6,300 crores వరకు అమ్మటం చూసాం అనమాట ఓవరాల్ గా. కాబట్టి ఈ వీక్ నేను అనుకోవటం మోర్ కన్సాలిడేషన్ దాన్ ఎనీ షార్ప్ మూవ్స్ ఉంటుంది. ఆ షార్ప్ మూవ్స్ ఇండివిజువల్ స్టాక్స్ లో ఎఫ్ఎండ్ఓ సెటిల్మెంట్ మంత్లీ సెటిల్మెంట్ ఉంది కాబట్టి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ దాన్ని బట్టి ఉంటాయి అని చెప్పేసి అనుకుంటాను. అదర్వైజ్ మార్కెట్ బై అండ్ లార్జ్ సబ్డ్యూడ్ మార్కెట్ విత్ లోవర్ వాల్యూమ్స్ ఉండొచ్చు ఈ వారం అనమాట. అయితే క్లియర్లీ పెయిన్ పాయింట్ మాత్రం 21,250 దగ్గర ఉంది. మొన్న 21,300 పైన క్లోజ్ అవటం నిఫ్టీని అనమాట వన్ పాజిటివ్ థింగ్ అనమాట. కాబట్టి 21,250 పైన ఉన్నంత సేపు సేఫ్టీ ఉంటుంది. 21,250 కింద అయితే మాత్రం డెఫినెట్లీ కాస్త కరెక్షన్ వచ్చే మోడ్ ఉంటుంది. ఆల్ ది వే అప్ టు 21,000 కూడా ఇట్లా పాసిబిలిటీని రూల్ అవుట్ చేయలేం. ఎందుకంటే కాల్స్ కూడా ఎక్కువగా అనమాట 21,500 దగ్గర 21,600 దగ్గర పైలప్ అయి ఉన్నాయి కాబట్టి దట్ విల్ బికమ్ అన్ బిగ్ రెసిస్టెన్స్ జోన్ కూడా అనమాట. ఫుడ్స్ అదే విధంగా చూస్తే 21,000-21,200 దగ్గర పైలప్ అయి ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ వాచ్అవుట్ ఫర్ 21,250 ఆన్ నిఫ్టీ అని చెప్పేసి అంటాను. అయితే క్లియర్లీ ఎఫ్ఐ నెట్ లాంగ్స్ మాత్రం ఓవర్ ఏ పీరియడ్ మనం చూస్తూ ఉంటే దాదాపు 90,000 crores మళ్ళా రీచ్ అయిపోయింది ఇప్పుడు. కాబట్టి స్లైట్లీ ఇక్కడ నుంచి కూడా అనమాట ఇంకాస్త స్పెక్యులేటివ్ బయింగ్ ఉంటుందా ఎఫ్ఎండ్ఓలో వాళ్ళదంటే కనుక కొంచెం డౌట్ఫుల్ ఇయర్ అండ్ ఫ్యాక్టర్ తోటి కొత్త సంవత్సరంలోనే చూస్తారు అని చెప్పేసి అనుకుంటున్నా. క్రూడ్ మాత్రం మనం చూసాం హౌతీ రిబెల్స్ అటాక్స్ అవనివ్వండి ఏదైనా రెడ్సీ ఇష్యూ తోటి అంగోలా ఓపెక్ నుంచి వెళ్ళిపోవటం తోటి అంతా కూడా అనమాట 2 months లో బిగ్గెస్ట్ ఎవర్ గెయిన్ లాస్ట్ వీక్ వచ్చింది. మరి ఆ గేమ్స్ కంటిన్యూ అవుతాయా అయితే కనుక ఇండియా లాంటి దేశాలకు కాస్త ప్రభావం కూడా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మన రూపీ కూడా వీక్ గా ఉంది యాస్ ఆఫ్ నౌ అనమాట. 83 పైన అనమాట కంటిన్యూస్ గా ట్రేడ్ అవుతుంది. ఒక ట్రేడింగ్ రేంజ్ 82.90-83.40 కింద చెప్తున్నారు రూపీ అనమాట. ఆ రేంజ్ బ్రేక్ అయితే కనుక ఫర్దర్ వీక్నెస్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది అని అంటున్నారు. అయితే ఒకటి మన ఫారెక్స్ రిజర్వ్స్ అనమాట గణనీయంగా పెరిగినాయి లాస్ట్ వీక్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గెయినర్స్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు అనమాట. ఎందుకంటే 9 billion పైన అనమాట ఒక వారంలో ఫారెక్స్ రిజర్వ్స్ పెరగటం దట్ ఈస్ వన్ కంఫర్ట్ లెవెల్ క్లియర్లీ. అయితే ఇండివిజువల్ స్టాక్స్ హెడ్ ఆఫ్ సెటిల్మెంట్ వీక్ మనం చూస్తూ ఉంటే కనుక లాంగ్ బిల్డప్ వెరీ ఫ్యూ స్టాక్స్ లోనే ఉంది. లైక్ నేషనల్ అల్యూమినియం, సన్ టీవీ, పిరమల్ ఎంటర్ప్రైజెస్, బిర్లా సాఫ్ట్ అండ్ జిఎంఆర్ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్ లో లాంగ్ బిల్డప్ ఉందన్నమాట. అదే విధంగా అనమాట షార్ట్ బిల్డప్ మనం చూస్తూ ఉంటే కనుక మ్యారికో, ఇక్కా ల్యాబ్స్, ఎంసీఎక్స్, సిమెన్స్, నౌకరి అంటే మేజర్ నోన్ స్టాక్స్ అయ్యి కూడా అనమాట షార్ట్ బిల్డప్ లో అయితే కనపట్టలేదు. కానీ షార్ట్ కవరింగ్ లో మాత్రం చాలా వరకు రీసెంట్లీ బాగా పెరిగిన హిందుస్థాన్ కాపర్ కానీ, ఐడిఎఫ్సి ఫస్ట్ కానీ, గోద్రేజ్ ప్రాపర్టీ కానీ ఇలాంటి స్టాక్స్ లో అనమాట కాస్త షార్ట్ కవరింగ్ అయితే కనిపించింది. కాబట్టి మార్కెట్ ఇండివిజువల్ స్టాక్ స్పెసిఫిక్ గా ఉంటుంది ఈ వారం అంతా కూడా. అండ్ మోర్ ఓవర్ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ముందున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగానే ట్రేడ్ చేయమని అంటాను. స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ ఇందాక మీరు చెప్పినట్టు అనమాట ఏదైతే లైక్
ఇన్ఫోసిస్ లో అనమాట ఆర్డర్ క్యాన్సిలేషన్ మూలన అనమాట వీక్ గా ఓపెన్ అవ్వచ్చు అన్నారు. అదే విధంగా అదానీ వెల్ మాటలు ప్రమోటర్స్ స్టేక్ తగ్గిస్తున్నారు, 75 కి రావాలి కాబట్టి ప్రమోటర్ హోల్డింగ్ ఒక 1.6% తగ్గిస్తున్నారు. యూపీఎల్ లో రైట్స్ ఇష్యూ ఉంది, టాటా స్టీల్ ఒక మర్జర్ అనౌన్స్ చేసింది తన సబ్సిడరీని, అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ది మేజర్ డీల్ ఉంది. లాస్ట్ వీక్ ఏదైతే నాన్ బైండింగ్ టర్మ్ షీట్ వాల్ట్ డిస్నీ తోటి సైన్ చేశారు అనమాట, అల్టిమేట్లీ అది కనుక ట్రాన్స్లేట్ అయితే కనుక డీల్లోకి ఇండియాలో ఇక 4 మేజర్ మీడియా సంస్థలు మిగులుతాయి అనమాట. మిగతా చిన్న చిన్న అన్ని కూడా ఇక ఇగ్నోర్ చేయొచ్చు, ఈ 4 పైనే కాన్సన్ట్రేట్ అవుతుంది మీడియా ఇంట్రెస్ట్. అండ్ వన్ థింగ్ ఈ వారంలో చూడాల్సింది ఏంటంటే పీవీఆర్ లాంటి స్టాక్స్ అనమాట, ఎందుకంటే బాక్స్ ఆఫీస్ మనం చూస్తున్నాం సలార్ ఏ విధంగా కలెక్షన్స్ ఇస్తుంది, అండ్ ఓవరాల్ గా ఈ సంవత్సరంలో పఠాన్ కానీ జవాన్ కానీ యానిమల్ కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా కలెక్షన్స్ ఇచ్చినాయో మనం చూస్తున్నాం. కాబట్టి అనమాట మేబీ పీవీఆర్ లాంటి స్టాక్ కి హైబ్రిడ్ డిక్లైన్ లో ఇక్కడ కూడా ఆపర్చునిటీ ఉండొచ్చు, ఇంకా షార్ట్ టర్మ్ గెయిన్స్ కి ఎస్పెషల్లీ మార్చ్ ఎండింగ్ కి రిజల్ట్ వుడ్ బి ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి ఓవరాల్ గా మార్కెట్ లో మాత్రం పెద్దగా కంగారు పడాల్సింది లేదు, కన్సాలిడేషన్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదో 200-300 పాయింట్లు నిఫ్టీ కరెక్షన్ వస్తే ఏదో కన్ఫ్యూజ్ అయిపోయి కంగారు పడిపోయి అమ్మాల్సిన అవసరం అయితే లేదు. వన్ థింగ్ 2024 లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2023లో వచ్చిన స్పెక్టాక్యులర్ గెయిన్స్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో అనమాట 2024 లో ఎక్స్పెక్ట్ చేయటం మాత్రం అత్యాశ అవుతుంది, అట్లా పోస్ట్ చేయొద్దు అని అంటున్నా. ఎవరీ ఫ్యూ స్టాక్స్ కెన్ గివ్ యాజ్ స్పెక్టాక్యులర్ గెయిన్స్ యాజ్ ఇన్ 2023. కాబట్టి క్వాలిటీ స్టాక్స్ లో స్టిక్ అయితేనే 2024 లో ఇండిసీస్ కంటే కూడా అవుట్ పర్ఫార్మింగ్ రిటర్న్స్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ సంపాదించుకోవచ్చు. సో 2024 లో ఇయర్ మనం ఏవైతే విన్నర్స్ చూసామో ఆర్ఈసీ, పిఎఫ్సి, అరవిందో ఫార్మా, బిహెచ్ఎల్, ఐఆర్ఎఫ్సి, ఇటువంటి కౌంటర్సే తిరిగి లాభాలనిస్తాయా, లేదు లగాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి లాభాలనిస్తాయా, ఇది ప్రధానమైన ప్రశ్న మన ముందు ఉన్న ప్రశ్న. రాబోయే రోజుల్లో దీని గురించి మాట్లాడుకుందాం. ఇవాళ ఈ మధ్యాహ్నం ప్రోగ్రాంలో కూడా ఈ అంశం మీదే మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే చాలా స్టాక్స్ మనకు లగాడ్స్గా కనిపించాయి 2023లో, వాటిలో ఏవైనా విన్నర్స్ అయ్యే అవకాశం ఉందా, ఇది చాలా కీలకమైన ప్రశ్న. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత క్రాంతిగారితో రాజేంద్ర గారితో మాట్లాడుతాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. క్రాంతి గారు, మెరీ క్రిస్మస్. ఎలా జరుపుకున్నారు క్రిస్మస్ ఉత్సవాలు, క్రిస్మస్ సంబరాలు ఏ విధంగా జరిపారు? ఇట్స్ యాజ్ యూజువల్ వసంత్ గారు, ఇట్ ఈస్ ఏ రెగ్యులర్ ఫినామినా. ఓకే, సో ఈ సంవత్సరం ఏమి కొత్త సంబరాలు లేవు, అలా అదే విధంగా ప్రతి సంవత్సరం లాగానే జరిగింది. గుడ్, ఎస్ వసంత్. ఓకే, అండ్ 2024లో ప్రవేశించే తరుణం ఆసన్నమైంది, చాలా సెక్టర్స్ చాలా స్టాక్స్లో మనకు బులిష్నెస్ కనిపిస్తుంది. నా దృష్టిలో అయితే వన్ ఆఫ్ ది సెక్టర్స్ నాట్ జస్ట్ ఫర్ 2024 బట్ ఫర్ ది నెక్స్ట్ 1 డికేడ్ ఈజ్ గోయింగ్ టు బి రైల్వేస్. ఇండియన్ రైల్వేస్ ఈజ్ గోయింగ్ టు లే ఒక రికార్డ్ 50,000 కిలోమీటర్స్ ఆఫ్ న్యూ ట్రైన్ ట్రాక్స్ని వేయబోతోంది, 7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతోంది. సో ఇండియన్ రైల్వేస్ సంబంధించిన అనేకమైన స్టాక్స్ మనకు ఇప్పటికే గొప్ప రిటర్న్స్ ఇచ్చాయి, ఇంకా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మీ ఫేవరెట్ స్టాక్ ఏంటి అమాంగ్ ది రైల్వే స్టాక్స్? మైన్ ఈజ్ ఐఆర్ఎఫ్సి. ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం వచ్చే అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్లీ ఒక ఫైనాన్స్ కంపెనీగా ఐఆర్ఎఫ్సి విల్ బీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ విన్నర్స్. మీ ఫేవరెట్ స్టాక్ ఏది? సార్, మీరు చెప్పినట్లే ఒక ఒక డికేడల్ మూవ్ అనేది ఈ స్టాక్స్లో చూస్తున్నాం. నిన్న గవర్నమెంట్ ప్లాన్స్ కానీ బడ్జెటరీ ప్లాన్స్ కానీ కనుక చూస్తే వసంత్ గారు, ఈ రైల్వే స్టాక్స్లో స్టార్ట్ అయిన ర్యాలీ అనేది నెక్స్ట్ రానున్న ఫ్యూ ఇయర్స్లో కూడా నిలబడటానికి అవకాశం అయితే క్లియర్ కట్గా ఉంది. ఎర్నింగ్స్ విజిబిలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ వసంత్ గారు, చాలా ఏదైతే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు అగైన్ దే ఆర్ డైవర్సిఫైయింగ్ ఇంటూ రైల్వే కాంట్రాక్ట్స్లోకి వెళ్ళడానికి మళ్ళీ ప్లాన్స్ వేస్తున్నారు. మీరు మనం చూసినట్లయితే ఎర్నింగ్ విజిబిలిటీ అనేది క్లియర్ కట్గా ఉంది. నెక్స్ట్ వసంత్ గారు, ఆపర్చునిటీ ప్రతి ప్లేయర్కి ఉంది, అది వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్లానింగ్ కానీ ఇంజనీరింగ్ కానీ ఇన్ఫ్రా కానీ నెక్స్ట్ రైల్వే ఫినాన్స్ కానీ వీటన్నిటిలో ఆపర్చునిటీ ఉంది. నెక్స్ట్ వసంత్ గారు, రైల్వేస్తో పాటు ఫస్ట్ ఇప్పుడు మనం బేసిక్ రైల్వేస్ గురించి మాట్లాడుతున్నాం, దానికి తగ్గట్టు ఈ స్టాక్స్ ఆల్రెడీ ఈ మెట్రో వ్యవస్థ అనేది డిఫరెంట్ సిటీస్కి నెక్స్ట్ ఇయర్స్లో వెళ్ళటానికి అవకాశం ఉంది వసంత్ గారు, అంటే టియర్ 2 సిటీస్ మన డిఫరెంట్ సిటీస్కి కూడా వెళ్ళటానికి అవకాశం ఉంది. సో అక్కడ కూడా ఆపర్చునిటీ ఉంది.
నెక్స్ట్ ఇంకొక పెద్ద బిగ్ మూవ్ ఏంటంటే వస్తుంది గారు, నెక్స్ట్ 2024 తర్వాత ఈ బుల్లెట్ ట్రైన్ ఏదైతే ముంబై టు అహ్మదాబాద్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో అటువంటి ప్రాజెక్ట్స్ మళ్ళీ తిరిగి డిఫరెంట్ ప్లేసెస్లో ఇండియాలో రీప్లికేట్ చేయడానికి అవకాశం ఉంది, అది ఇంకా లార్జర్ మూవ్ వస్తుంది గారు. సో అందువల్ల ఈ స్టాక్స్లో ర్యాలీ అనేది అవకాశం ఉంది. సో ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ను బట్టి వస్తుంది గారు. బహుశా నేను కనుక చూస్తే ప్రస్తుతం వ్యాగన్ స్టాక్స్ చూస్తున్నాను, టిటాగర్ వ్యాగన్స్ కానీ జూపిటర్ వ్యాగన్స్ కానీ ఇటువంటి స్టాక్స్లో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ మీడియం టు లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చు. టిటాగర్ వ్యాగన్స్ కనుక చూస్తే వస్తుంది గారు, 10 bagger ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు, 100 rupees నుంచి టుడే అబౌవ్ 1000 rupees స్టిల్ దీంట్లో ఇంకా జ్యూస్ ఉందంటే డెఫినెట్లీ దెర్ ఈస్ ఏ మంచి పొటెన్షియల్ అప్సైడ్ అనేది ఉంది. అట్లనే జూపిటర్ వ్యాగన్స్ నేమ్ ఏ స్టాక్ కెర్నెక్స్ అంటే వసంత్ గారు ఈ పాకెట్ ఏంటంటే స్పెసిఫిక్ ఈ పాకెట్లోనే డెవలప్మెంట్ ఉంటుందని చెప్పలేను, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్. ఓకే, వ్యాగన్స్ ట్రాక్ వేయాలంటే వ్యాగన్స్ కావాలి, వ్యాగన్స్ కావాలంటే సిగ్నలింగ్ సిస్టమ్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లెండింగ్, ఫినాన్స్, సో ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అనమాట. సో అందువల్ల ఈ స్పెసిఫిక్గా ఇక్కడే డెవలప్మెంట్ ఉంటుంది అనడానికి లేదు, ప్రతి సెగ్మెంట్లో ఆపర్చునిటీ ఉంటుంది. ఇన్వెస్టర్స్ వారి యొక్క థీమ్ని సెలెక్ట్ చేసుకుని వ్యాగన్ స్టాక్స్, ఎందుకంటే వ్యాగన్ స్టాక్స్లో ఎక్స్పోర్ట్ స్టోరీ కూడా ఎమర్జ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ జూపిటర్ టిటాగర్ వ్యాగన్స్ లాంటి వాళ్ళు ఫ్రాన్స్కు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ప్లాన్స్ ఉన్నాయి, వాళ్ళ క్యాపబిలిటీస్ ఉన్నాయి వస్తుంది గారు, దే ఆర్ నెగోషియేటింగ్. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ ఫ్రాన్స్లో కూడా మన టిటాగర్ వ్యాగన్స్ లాంటి కంపెనీస్ తయారు చేసినవే వాడుతున్నారు. సో అందువల్ల బాగా ఈ థీమ్ అనేది ఎమర్జ్ అవడానికి అవకాశం ఉంది వసంత్ గారు. సో ఇన్వెస్టర్స్ జూపిటర్ ని మీరు రికమెండ్ చేస్తారు, గుడ్. ఓకే, నేను మధ్యలో ఎప్పుడో ఒకసారి అలా క్యాజువల్గా వీళ్ళు సీట్లు తయారు చేస్తారు, ఓరియంటల్ రైల్ ఈ కంపెనీ, జస్ట్ క్యాజువల్ మెన్షన్ చేస్తాను, అప్పుడు 65-70 rupees ఉన్న తరుణంలో 225 rupees ఉంది ఇప్పుడు. సో మధ్యలో మన వాళ్ళు ఒకళ్ళిద్దరు మెన్షన్ దాన్ని మెయిల్స్లో కూడా దాన్ని పాయింట్అవుట్ చేశారు, మీరు ఏదో ఊరికే అలా జస్ట్ క్యాజువల్గా అన్నారు, అదేమో ఇలా పెరిగిపోయిందని, మనకు మాత్రం ఏం తెలుసు అలా పెరుగుతుందని. బట్ ఇట్ ఈజ్ ఎ నిష్ ప్లేయర్ ఓరియంటల్ రైల్ అనేది. రవీంద్ర గారు, ఈ వారంలో చాలా కీలకమైన వారం, ఎందుకంటే ఎక్స్పైరీస్ ఉన్నాయి కాబట్టి నిఫ్టీ బ్యాంక్ సంబంధించి ఏ విధంగా ట్రేడ్ చేయాలి? వీక్లీ మంత్లీ ఈ వారే ఉన్నాయి వసంత్ గారు. ఐ థింక్ లాస్ట్ వీక్ ఇట్ హాస్ ఫార్మ్డ్ ఏ బార్, ఒక నెగిటివ్ బార్ అనేది ఫార్మ్ అవుట్ అని చూసాం. సో లాస్ట్ వీక్ హై మేబీ ఎక్స్టెండింగ్ టాప్ రావచ్చు, కానీ అది ఒక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది, విచ్ ఇస్ 21,593, అండ్ లాస్ట్ వీక్ లో కూడా కీ సపోర్ట్ గా ఉంటుంది 20,976. సో లాస్ట్ వీక్ మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో కూడా ఫిల్ అవుట్ అని చూసాం, ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ సైన్. అండ్ నా 20-day మూవింగ్ యావరేజ్ 20,860 దగ్గర ఉంది. సో ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ లో చూసుకుంటే కనుక వీఆర్ ఇన్ ఏ వెరీ వెరీ గుడ్ డిమాండ్ జోన్ గా చెప్పుకోవచ్చు. బట్ అగైన్ 21,350 ఫ్రైడే క్లోజ్ అయింది, అండ్ వి నో 21,593 అంటే అబౌట్ 150 points పైన ఒక రెసిస్టెన్స్ పాయింట్ గా కూడా ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ మనకి ఇండియా విక్స్ ఏదైతే ఉందో ప్రాబ్లీ 13.7-13.8 దగ్గర ట్రేడ్ అవుతుంది. వొలటాలిటీ అనేది కొద్దిగా తగ్గుతుంది బికాస్ విక్స్ ఎప్పుడైతే పెరుగుతుంటుందో. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకి 21,600 and 21,800 కాల్స్ అగ్రెసివ్ గా రైట్ చేసి ఉన్నాయి. సో దట్స్ వేర్ ద మేజర్ రెసిస్టెన్స్ అని అర్థమవుతుంది. అదేవిధంగా 2,800 and 21,000 puts ఏవైతే రైట్ చేసి ఉన్నాయో ప్రాబ్లీ అది ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది. సో ఈ లెవెల్స్ ని కీగా వాచ్ చేయమని చెప్తాను. దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ బుకింగ్ ప్రాఫిట్స్ అరౌండ్ 21,600 అని కూడా అంటాను, ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా సేమ్ థింగ్ చెప్పడం జరిగింది, దాని తర్వాత 600 points నిఫ్టీ కూడా పడతాం చూసాం. సో మేబీ ఒకవేళ 21,800 వెళ్ళినా కూడా ప్రాబ్లీ 21,600 మళ్ళా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బికాస్ మార్కెట్ కాంట్ గో వన్ సైడ్. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుందని చెప్పొచ్చు నిఫ్టీతో కంపేర్ చేస్తే. సో నా ఉద్దేశంలో బ్యాంక్ నిఫ్టీ 20-day మూవింగ్ యావరేజ్ 46,700 దగ్గర ఉంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ అబౌట్ 800 or 1100 points ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో అది కొద్దిగా మనం వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. అండ్ 48,219 ఏదైతే 2 weeks బ్యాక్ హై ఉందో దట్ విల్ యాక్ట్ యాజ్ అ రెసిస్టెన్స్. సో ఆల్ ఇన్ ఆల్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా వెరీ షార్ట్ టర్మ్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ స్వింగ్ లో మనం చూస్తే కనుక ఇట్స్ అరౌండ్ 46,507. సో 1000 points ఇక్కడ నుంచి కూడా ఇంకా కరెక్షన్ ఉంది కాబట్టి ఐ థింక్ వన్ షుడ్ వెయిట్ అని చెప్తాను. అదే కనుక నిఫ్టీ కాంపోనెంట్స్ లో మళ్ళీ మనం చూస్తే ఇట్ వాజ్ లైక్ మిక్స్ ఆఫ్ స్టాక్. సో లాస్ట్ డే ఏదైతే పెరిగాయో వాటిల్లో మనం చూస్తే కనుక ఇట్ వాజ్ టెక్నాలజీ అండ్ ఆటో స్పేస్ గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మెటల్స్ కూడా కొద్దిగా దోహదపడ్డాయని చెప్పొచ్చు. సో స్టాక్స్ లైక్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ సిమెంట్ స్టాక్స్ కానీ
ఈవెన్ బ్యాంకింగ్ లో హెచ్డిఎఫ్సి యాక్సిస్ లాంటివి కొద్దిగా వీక్ అవుట్ అని చూసాం. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్ చూస్తే కనుక కోటక్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ తప్ప నథింగ్ హాస్ మూవ్డ్ అప్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎఫ్ అండ్ ఓ స్పేస్ లో ఐ థింక్ వన్ స్టాక్ టు అబ్జర్వ్ ఇస్ లౌరస్ ల్యాబ్ గా మనం చెప్పొచ్చు, ఎందుకంటే మల్టీ మంత్ హై అనేది ఒక టెస్ట్ చేయడం చూసాం. సో ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో డెఫినెట్లీ పెట్టాలి. మేబీ వన్ షుడ్ ట్రై టు బై ఇన్ డిప్స్, ఎందుకంటే దీనిలో వాల్యూమ్ కూడా చాలా బాగా జరిగింది. అరౌండ్ 12 to 14 lakhs అయ్యేది ఫ్రైడే రోజు, 95 lakhs వాల్యూమ్ అయింది. అండ్ మల్టీ మంత్ హై ఈజ్ అరౌండ్ 418 అనమాట. సో మనకు ఆల్రెడీ 422 దాకా వెళ్ళటం చూసాం. అఫ్ కోర్స్ క్లోజింగ్ అయితే అవ్వలేదు 418 పైన. ద డే ఇట్ క్లోజెస్ అబౌవ్ 422, 480 లెవెల్ అనేది ఓపెన్ అప్ అవుతుంది. సో దీన్ని డెఫినెట్లీ వాచ్ లిస్ట్ లో పెట్టి బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు. బట్ కీ సపోర్ట్ అనేది అగైన్ 390 దగ్గరే ఉంది దీనికి, విచ్ ఇస్ అబౌట్ 24 points ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. అది వన్ షుడ్ కీప్ ఇన్ మైండ్. అదేవిధంగా ప్రాబ్లీ బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు దేర్ క్యాన్ బి సమ్ ఆపర్చునిటీ. సో ఆ కోలో పాలీక్యాబ్ ఐ థింక్ వన్ షుడ్ కీప్ ఇన్ రాడార్. ఇమీడియట్లీ కొనాల్సిన అవసరం అయితే కనపడలేదు. సో ఆల్రెడీ స్టాక్ 5700 నుంచి 5300 దాకా పడుతుందని చూసారు, 400 points పడింది. అండ్ స్వింగ్ లో మనం చూస్తే కనుక 5160 అండ్ 5064 విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ గ్రేట్ డిమాండ్ జోన్. సో మీడియం టు లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళు దే షుడ్ ట్రై టు బై దేర్. అండ్ అరబిందో ప్రాబ్లీ ఈ రోజు ఇట్ విల్ రియాక్ట్ అగైన్, మేబీ యుఎస్ అబ్జర్వేషన్ తోటి. ఆల్రెడీ ఫ్రైడే రోజు కూడా పడుతుందని చూసాం, దాన్ని కూడా వాచ్ లిస్ట్ లో పెట్టి డిప్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు, ఎందుకంటే అది బ్రేక్అవుట్ చాట్గా మనం లాస్ట్ వీకే పరిగణించాం. అండ్ క్యాష్ సెగ్మెంట్ లో మనం చూస్తే కనుక న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ఎమర్జ్ అయినాయి. జేబీ కెమికల్ కానీ, పిరమిల్ ఫార్మా, సంగం ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా ఐ థింక్ న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ లాస్ట్ ఫ్రైడే రోజే యూనో ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్స్ రావడం చేసాం. అదేవిధంగా స్టాక్స్ లో ఎక్కడైతే ఆర్బీఐ రెస్ట్రిక్షన్స్ వచ్చాయో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అవి ఇంకా రియాక్ట్ అవుతుంది మనం చూస్తున్నాం. సో ఐఏఎఫ్ఎల్ కానీ, సాటిన్ క్రెడిట్ కానీ, ఎడెల్వేస్ కానీ, ఇవన్నీ కూడా కొంచెం ప్రాబ్లీ ఇంకా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఐ థింక్ డీపీ రియాలిటీ ఈజ్ వన్ స్టాక్ నీడ్ టు బి వాచ్, ఎందుకంటే అది లాంగ్ టర్మ్ ఏఎస్ఎం నుంచి బయటకు వచ్చిన స్టాక్. జనరల్లీ ఏమవుతుందంటే ఇలాంటి ఏఎస్ఎం రెస్ట్రిక్షన్స్ ఎప్పుడైతే పోతాయో ఐ థింక్ స్పెక్యులేషన్ యాక్టివిటీ పెరుగుతుంది. సో ఆ స్టాక్ ని కూడా ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు బై మేబీ విత్ అబౌట్ 4 to 5% యాజ్ స్టాప్ లాస్ గా మనం చెప్పుకోవచ్చు. అది గతంలో మనం మన లోకేష్ మెషిన్ లాంటి స్టాక్స్ లో చూసాం, ఎప్పుడైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ 2 months కన్సాలిడేషన్ తర్వాత రెస్ట్రిక్షన్స్ ఎప్పుడైతే తీసారో విత్ ఇన్ వీక్ ఆర్ 10 డేస్ 10% మూవ్ కూడా రావడం చూసాం. అలాంటి మూవ్ మేబీ డీబీ రియాలిటీలో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ స్టాక్ ని కూడా వాచ్ లిస్ట్ లో పెట్టచ్చు. దీని రేంజ్ చూస్తే కనుక 280 నుంచి 180. సో వీఆర్ నియర్ టు ద లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ కాబట్టి మేబీ కొంచెం క్వాంటిటీ కొనే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, లోకేష్ మెషిన్స్ ఈ స్టాక్ లాస్ట్ వీక్ మెరుపులు మెరిపించింది, స్టిల్ అప్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రైల్వే స్టాక్స్లో లోకల్ కంపెనీస్ మనకు హెచ్బిఎల్ పవర్ ఉంది. సో అది కూడా చాలా స్ట్రాంగ్గా బిహేవ్ చేయడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. సో దిస్ ఈజ్ వన్ పొటెన్షియల్ స్టాక్. అండ్ క్యాప్స్టన్, ఈ మ్యాన్ పవర్ కంపెనీస్ అన్నీ కూడా చాలా చక్కగా పెర్ఫామ్ చేయబోతున్నాయి రాబోయే కాలంలో. క్యాప్స్టన్లో ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ కూడా మనకు ఆ పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈఎస్ఎంలో ఉంది, అందులోంచి బయటకు వచ్చిన తర్వాత ఇందాక రవీంద్ర గారు చెప్పినట్టుగా లోకేష్ మెషిన్స్ ఈఎస్ఎం లంచ్ బయటకు వచ్చిన తర్వాత ఎంత బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తుందో చూసాం. అలాగే ఇప్పుడు క్యాప్స్టన్ కూడా ఆ పరిస్థితి ఉంది. అండ్ రిజల్ట్ వచ్చే ముందు సహజంగా ఈ స్టాక్లో ఒక మంచి అప్ మూవ్ అనేది రావటం చూస్తూ ఉంటాం రిజల్ట్స్ సమయంలో. తర్వాత మళ్ళీ ఫిజిల్ అవుట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ లిక్విడిటీ ఫ్యాక్టర్స్. బ్రేక్ తీసుకుందాం. ప్రీ ఓపెన్ నెంబర్స్ మనకు 21,382, ఒక స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ మనకు కనిపిస్తుంది. అండ్ మోర్ దెన్ దాట్, ఇవాళ 3 IPO లిస్టింగ్స్ జరగబోతున్నాయి. మొత్తం 6 IPO లిస్టింగ్స్ ఉన్నాయి ఈ వారంలో, అందులో 3 ఈరోజే జరుగుతున్నాయి. చూద్దాం ఏ విధంగా లిస్ట్ కాబోతున్నాయి. ముఖ్యంగా ఎస్ఎంఈ ఐపీఓల్లో అండి సబ్స్క్రిప్షన్స్ అసలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఈ మధ్య ఒక ఐపీఓ వచ్చింది, కహా ప్యాకేజింగ్, సైజ్ 5.8 crores, 730 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇది చాలా దారుణంగా జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అర్థం కావట్లేదు. 300-400 times సబ్స్క్రిప్షన్స్ అనేవి కామన్ అయిపోయింది. 10 crore ఇష్యూ అంటే ఓ 300 times 400 times ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది. లిస్టింగ్స్లో కూడా కొనసాగుతోంది ఆ స్ట్రెంగ్త్ అనేది, తర్వాత ఫిజిల్ అవుట్ అయిపోతాయి. ఇది రీటైల్ ఇన్వెస్టర్స్ బాగా ఇరుక్కుపోయే వైఖరికి నిదర్శనం. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి, చాలా చూజీగా. అన్లెస్ ఆ ఐపీఓ మీద మీకు చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటే, కన్విక్షన్ ఉంటేనే అప్లై చేయండి, లిస్టింగ్ తర్వాత కొనసాగించండి. అదర్వైజ్ ఇరుక్కుపోవద్దండి దయచేసి.
కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాలర్ని తీసుకుందాం. హలో, యా టెక్స్మోర్ రైల్ అనేది నాకు స్టాక్స్ ఉన్నాయండి. ఏ రేట్లో కొన్నారు? నేను 173లో కొన్నానండి. మనం వెరీ గుడ్. సో అది లాంగ్ టర్మ్ ఉంచొచ్చా లేదంటే షార్ట్ టర్మ్ అండి? లాంగ్ టర్మా షార్ట్? ఇంక ఇప్పుడు షార్ట్ టర్మ్ గురించి ఆలోచిస్తున్నారు మీరు. ఓకే, 173 అక్కడే ఉంది కదా, మీరు కొన్న రేట్ దగ్గరే ఉంది. అవునండి, అవునండి. ఓకే, కుటుంబం గారు హోల్డ్ చేయొచ్చా టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్? అంటే అస్ ఆఫ్ నౌ అయితే ఫుల్లీ ప్రైజ్డ్ అంటానండి, ఎందుకంటే ఆర్డర్ ఎగ్జిక్యూషన్ పైనే ఉంటుంది. డిసెంబర్ రిజల్ట్ తర్వాత అనమాట ఫ్రెష్ మూవ్ ఏదన్నా ఉంటుందా అనేది కూడా చూడాలి. ప్లస్ ఈ ప్రైజ్ అనమాట ఎక్స్ రైట్స్ అనేది కూడా చూడాలి. 1.5 ఇయర్ బ్యాక్ అనమాట అప్పుడు రైట్స్ వచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్లీ లో ప్రైస్ లో రైట్స్ కూడా వచ్చినాయి, జస్ట్ అరౌండ్ 40 రూపీస్ ఆర్ 50 రూపీస్ లో అనమాట. కాబట్టి ఇప్పుడు స్టాక్ కూడా 100 PE పైన ట్రేడ్ అవుతుంది, ఫ్యూచర్ పొటెన్షియల్ ఉంది, సెక్టర్ బాగుంది కాబట్టి, లైమ్ లైట్ లో ఉంది కాబట్టి గెయిన్స్ వస్తాయి అంటే మాత్రం వచ్చే పాసిబిలిటీ ఉంది. కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఫుల్లీ ప్రైస్డ్ అంటాను. ఐ వుడ్ వెయిట్ ఫర్ డిసెంబర్ రిజల్ట్స్, అందులో ఎగ్జిక్యూషన్ కానీ అలా ఫోర్కాస్ట్ ఆఫ్ ఫిజిబిలిటీ ఆఫ్ రెవెన్యూస్ ఎట్లా ఉందో చూసి ఫ్రెష్ బయింగ్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో సార్. నమస్తే అండి, అడగండి సార్. ఐఎమ్ ప్రభు ఫ్రమ్ చెన్నై. ఐ వాంట్ ఒపీనియన్ అబౌట్ ది మ్యూచువల్ ఫండ్స్ అండి. ట్రై చేద్దాం, చెప్పండి. ఏంటి మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటి డౌట్ మీది? ఎస్బిఐ కాంట్రా ఫండ్ ఒకటి, ఓకే, నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ అండ్ ఐసిఐసిఐ ప్రొడెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్. ఈ మూడింటి గురించి చెప్పగలరా? అంటే ఇప్పటికిప్పుడు వీటిని కంపేర్ చేయటం చెప్పడం ఒక 5 to 10 మినిట్స్ టైం ఉంటే మనం అవి బెంచ్ మార్క్ ఇండిసెస్ ఏ విధంగా కంపేర్ చేస్తే పెర్ఫామ్ చేస్తున్నాయి ఇవన్నీ మనం చెప్పడానికి వీలవుతుందండి. తక్షణమే చెప్పగలిగేటువంటి సమస్య కాదు ఇది. కాబట్టి మీరు మీకు ఒక చిన్న గైడ్లైన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అంటే మీరు ఏ స్కీమ్లో అయితే ఇన్వెస్ట్ చేస్తారో అది దానికి ఒక బెంచ్ మార్క్ ఇండెక్స్ ఉంటుంది. అది ఆ బెంచ్ మార్క్ ఇండెక్స్తో కంపేర్ చేసినప్పుడు ఏ విధంగా పెర్ఫామ్ చేస్తోంది అనేది మీరు దయచేసి గమనించే ప్రయత్నండి. దానివలన మీకు అర్థమవుతుంది మనం ఇన్వెస్ట్ చేసిన స్కీమ్ కరెక్ట్గా బిహేవ్ చేస్తుందా లేదా, పెర్ఫామ్ చేస్తుందా లేదా. అదేవిధంగా అదే సెగ్మెంట్లో ఉన్న ఇతర స్కీమ్స్తో కంపేర్ చేసినప్పుడు ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుంది. ఫర్ ఇన్స్టాన్స్ మీరు ఎస్బీఐ కాంట్రా ఫండ్ అన్నారు. ఎస్బీఐ కాంట్రా ఫండ్ ఇది పీర్ కంపారిజన్ మనం చేసి చూసినప్పుడు లాస్ట్ 1 ఇయర్లో 37% రిటర్న్ ఇచ్చింది, అండ్ రిలేటివ్లీ ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్ బెటర్ దాన్ ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ వాల్యూ డిస్కవరీ, బంధన్ స్టెర్లింగ్ వాల్యూ ఫండ్, టెంపుల్టన్ ఇండియా వాల్యూ ఫండ్, ఇన్వెస్కో ఇండియా కాంట్రా ఫండ్. వీటితో కంపేర్ చేస్తే బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ స్కీమ్లో కొనసాగొచ్చు. ఇలాగ మిగతా స్కీమ్స్ కూడా మీరు ట్రై చేసి దయచేసి ఇక్కడ ఈ నిర్ణీత సమయంలో మనం ఇంత తక్కువ వ్యవధిలో చెప్పడం కష్టం కాబట్టి ఆ విధంగా మీరు పెర్ఫార్మెన్స్ని కంపేర్ చేసుకొని మీరు హోల్డ్ చేయొచ్చా లేదనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. గుడ్ లక్ ప్రభు గారు. మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో సార్, నమస్తే అండి. మీ పేరు సార్? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రమేష్, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అదే రమేష్ సార్. కుటుంబరావు సార్, మీరు సార్? కుటుంబరావు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రేట్ లో బిఈఎల్ తీసుకోవచ్చా అండి? బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్? ఎస్ సార్. బిఎల్ వితౌట్ ఎనీ డౌట్ తీసుకోవచ్చు అండి. అంటే మీరు ఎంత క్వాంటిటీ కొనాలనేది డిసైడ్ చేసుకున్న తర్వాత ఇన్ ట్రాంచెస్ అనమాట 25% ఒకసారి 25% ఒకసారి, ఎందుకంటే స్టాక్ 52 వీక్ హైస్ దగ్గరే కాకుండా ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. అది కూడా గుర్తుంచుకోవాలి మీరు. ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు అనమాట కొంచెం విప్సా మూమెంట్స్ కూడా ఉంటాయి. అయితే రీసెంట్లీ ఏదైతే ట్రేడింగ్ వాల్యూమ్లో బాగా సర్జ్ వచ్చిందో, అంటే హ్యూజ్ వాల్యూమ్స్ వచ్చినాయో, ప్లస్ అనమాట ఎఫ్ఎండ్ఓలో స్ట్రాంగ్ అనమాట లాంగ్ పొజిషన్స్ ఏవైతే కంటిన్యూస్ గా బిల్డ్ అవుతున్నాయో స్టాక్ లో చూస్తా ఉంటే ఇన్ వెరీ షార్ట్ టైమే 200 కూడా క్రాస్ అయ్యే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తున్నాయి. యూ కెన్ బై ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ యూఆర్ ఎ ట్రేడర్, స్టాక్ లాస్ షుడ్ బి అరౌండ్ 168-169 దగ్గర ఉండాలి. మీరు ట్రేడర్ కాకుండా కనుక ఇన్వెస్ట్ అయితే కనుక డెఫినెట్లీ స్టార్ట్ బయింగ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ ఈవెన్. ఈరోజు ఒక బ్రోకింగ్ ఫామ్ రికమెండేషన్ కూడా చూశాను నేను, 203 రూపాయలు టార్గెట్తో బిఈఎల్ కొనుక్కోవచ్చు అన్న రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి. హలో, అడగండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ఐచర్ మోటార్స్ ఒక 3 మంత్స్ వ్యూతో హోల్డ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఏదైనా సపోర్ట్ ఉంది ఒకసారి రాజేంద్ర గారు చెప్పి.
ఐషర్ మోటార్స్ సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి రాజేంద్ర గారు? మంత్లీ చార్ట్లో అయితే రివర్సల్ ప్యాటర్న్ కనిపిస్తుందండి. ఎందుకంటే ఒకవేళ మంత్లో కనుక ఇఫ్ ఇట్ క్లోజింగ్ అరౌండ్ 38.50-38.60, ఐ థింక్ 4200 ఏదైతే ఉందో అది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. బట్ అగైన్ లోవర్ లెవెల్స్లో ఒక కీ సపోర్ట్ మనకి 3777 ఉంది, 3777, అండ్ లాస్ట్ వీక్లో కూడా 3847 అనమాట. సో మేబీ 3800 దగ్గర ఐ షుడ్ ట్రై టు బై, బట్ నా సజెషన్ అయితే 3780 కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు 3 మంత్స్ వ్యూ అంటున్నారు కాబట్టి, అండ్ ప్రాబ్లీ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 3889 బ్రేక్ అయింది కాబట్టి మేబీ 44-45 దాకా కూడా 3 మంత్స్లో వెళ్ళే ఛాన్స్ ఉంది. విత్ స్టాప్ లాస్ ఐ వుడ్ అడ్వైస్ టు బై అరౌండ్ 3800 ఆర్ మేబీ 385. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ నా దగ్గర ఎన్సిసి 91-100 షేర్స్ ఉన్నాయి సార్. ఏసిసి? ఓకే, ఎన్సిసి సార్. ఎన్సిసి 80 ఎంతలో? 91-100 షేర్స్ ఉన్నాయి సార్. 91 రూపీస్లో ఉన్నాయి. ఓకే, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 56-200 షేర్స్ ఉన్నాయి సార్. ఏం చేయమంటారు సార్? ఇందులో ఉన్నా ఉంచుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా? క్రాంతి గారు, ఎన్సిసి, ఐడిఎఫ్సి, ఫస్ట్ బ్యాంక్ బోత్ ఆర్ హోల్డ్ వసంత్ గారు? బహుశా ఆయన ఇన్వెస్టర్ అయి ఉంటారు. నెక్స్ట్ ఎన్సిసిలో మంచి రిటర్న్స్ కూడా వచ్చినాయి. సో ఇన్ కేస్ ఈ రిజల్ట్స్ తర్వాత ఎన్సిసిలో ఏమైనా క్యాపిటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయాలంటే చేయొచ్చు వసంత్ గారు. బట్ బోత్ ద స్టాక్స్ ఆర్ హోల్డ్ వసంత్ గారు. ఓకే, రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే సార్. గోపాలకృష్ణ మిర్యాల కూడా. నమస్తే అండి, అడగండి. గోపాల్ అండి సార్, అంత ముందు లారస్ లాక్స్ అంటే ఈ రోజు ప్రసాద్ గారు రాలేదు, ఆ రోజు ఇవన్నీ ఫిలిం పెట్టినాయి, తుక్కు పెట్టినాయి, అన్ని బయటలో పడేయాలి కానీ ఎందుకుంటారన్నారు. ఇలా బ్రేక్అవుట్ వచ్చిందని చెప్పారు, 414 రూపాయలు. అవి నా దగ్గర 720 షేర్లు, 500 రూపాయలు కొన్నాయి ఉన్నాయి, డిఎంసిసి ఉన్నాయి, రెండు ఉంచమంటారా ఏంటి సార్? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ సార్? హోల్డ్ చేయండి. ఇప్పుడు ఇందాక రాజేంద్ర గారు చెప్పారు లారస్ ల్యాబ్స్ 500 రూపాయల్లో మీరు కొన్నారు, ఆ రేట్ రావడానికి అయితే టైం పడుతుంది, బట్ హోల్డ్ చేయండి. ఇంకోటి ఏదైనా జిఎస్పిసియా? డిఎంసిసి పిఎంసిసి టీలో కొన్నాను. కుటుంబరావు, హోల్డ్ చేయొచ్చా బిఎంసిసి అట? అర్థం కావట్లేదండి స్టాక్ అయితే. నాకు కూడా అర్థం కాలేదు, ఏంటి ఆ పూర్తి పేరు ఏమైనా ఉందా మీ దగ్గర? ఏమండి ఏమో మరి పేరు అర్థం కాలేదు ఇక్కడ. ఓకే, సరే, మాకైతే అర్థం కాలేదు, మేము దాన్ని ట్రాక్ చేయటం లేదని చెప్పడానికి విచారిస్తున్నాం. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, మీ పేరు? నా పేరు కిరణ్ మయ్య అండి. అడగండి కిరణ్ మయ్య గారు. లాస్ట్ దీపావళికి మీరు చెప్పిన దాంట్లో ఎన్హెచ్పిసి తీసుకున్నారు, ఇప్పుడు 80% ప్రాఫిట్ లో ఉన్నానండి నేను. వెరీ గుడ్, ఎన్హెచ్పిసి. ఎన్టీపీసీ, సారీ, ఎన్బిసి. ఎన్టీపీసీయా ఎన్బిసిసీనా? ఎన్టీపీసీ. బీఫర్ బాంబ్ జనరల్ పవర్ కార్పొరేషన్. ఎన్టీపీసీ, వెరీ గుడ్, చక్కగా పెరిగింది. ఎన్ఎల్సి ఇండియా తీసుకున్నాను సార్, అది 209 లో తీసుకున్నాను. ఓకే, అది ఈ లెవెల్ ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? ప్లస్ హెరిటేజ్ ఫుడ్ కూడా తీసుకున్నాను, అది కూడా ఏమైనా యాడ్ చేసుకోవచ్చా ఈ లెవెల్? ఓకే, ఎన్ఎల్సి ఇండియా అండ్ హెరిటేజ్ ఫుడ్స్ ఇంకా యాడ్ చేసుకోవచ్చా? కుటుంబరావు గారు, రెండు కూడా ఇప్పుడు మొమెంటం తిరిగి వచ్చిన స్టాక్స్ అండి. హెరిటేజ్ కూడా కీ రెసిస్టెన్స్ లెవెల్స్ అన్ని కూడా క్రాస్ అయ్యి 150 క్రాస్ అయిన తర్వాత 270+ కెళ్ళటం కూడా చూసాం. బట్ దేర్ ఈస్ స్టిల్ పొటెన్షియల్ అప్ టు 325 వరకు అయితే స్టాక్ ఖచ్చితంగా వెళ్తుంది అనమాట. బేసికల్లీ పొలిటికల్ లింకేజ్ వలన స్టాక్ లో అనమాట హైపర్ మూవ్మెంట్స్ కూడా ఉండే పాసిబిలిటీ ఉంటుంది, అదొక్కటి మాత్రం కాస్ట్ అంటాను. ఫండమెంటల్లీ స్టాక్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, డెట్ ఫ్రీ కంపెనీ ఇప్పుడు కాబట్టి ఇక్కడ నుంచి కూడా అనమాట అలాంగ్ విత్ ఆల్ అదర్ డైరీ స్టాక్స్ పెర్ఫామ్ చేస్తుంది స్టాక్ అని. మొన్న ఆల్ డైరీ స్టాక్స్ పెర్ఫామ్ చేస్తుంది హెరిటేజ్ తో పాటు, అది కూడా అబ్జర్వ్ చేయాలి. హ్యాట్సన్ కానీ, దొడ్లా కానీ, ఇవన్నీ కూడా అనమాట. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ అయితే యూ కెన్ స్టే ఇన్వెస్టెడ్. ఎన్ఎల్సి కొంచెం కాస్ట్ అయితే వారంటెడ్ అంటానండి, ఎందుకంటే చాలా స్పెక్టాక్యులర్ గా పెరిగింది వెరీ షార్ట్ టైంలో అనమాట. వితిన్ 6 మంత్స్ స్టాక్ అనమాట డబుల్ అయిపోయింది. నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ అనమాట, పిఎస్యు కంపెనీ. అయితే వీళ్ళకి పవర్ డివిజన్ కూడా ఉంది అపార్ట్ ఫ్రమ్ నైవేలీ లిగ్నైట్ అనమాట. ఇది లిగ్నైట్ మైన్స్ కాకుండా కంపెనీ ఈస్ డూయింగ్ వెల్ యాజ్ ఆఫ్ నౌ. బట్ బయింగ్ అంటారా, కొంచెం కాషియస్ గానే ఉండాలి అని అంటాను.
ట్రేడింగ్ స్టాప్ కానీ ఏదన్నా పెట్టుకోకుండా మాత్రం బై చేస్తే మాత్రం మీ షార్ట్ మూమెంట్ వచ్చినప్పుడు కొంచెం స్టక్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే రైట్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? వరప్రసాద్, రాజమండ్రి సార్. అరేండి, బెస్ట్ ఆగ్రోలైఫ్ అనే స్టాక్ క్వార్టర్లీ బాగా డౌన్ అవుతుంది, ఆ స్టాక్ తీసుకోవచ్చు అనేది తెలుసుకుందామండి. ఏదండి? బెస్ట్ ఆగ్రోలైఫ్ సార్. బెస్ట్ ఆగ్రోలైఫ్, ఓకే. రెండోది స్వదేశీ పోలిటెక్స్, 100 shares ప్రాఫిట్ లో ఉన్నాను. స్వదేశీ పాలిటెక్, పాలిటెక్ సార్, ఓకే. అది ట్రావెల్ బుక్ చేసుకోవచ్చా, కంపెనీ చేయొచ్చా తెలుసుకుందాం. 90 రూపాయల్లో ఉంది, రియల్ ఎస్టేట్ కంపెనీగా చెప్తున్నారు దీన్ని, స్వదేశీ పాలిటెక్స్ అనే కంపెనీ. రూపాయి ఫేస్ వాల్యూ 92 రూపాయలు, చాలా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది, కానీ పిఈ చూస్తే మీరు ఆరే ఉంది. కుటుంబంలో ఏమైనా ట్రాక్ చేస్తున్నారా స్వదేశీ పాలిటెక్స్? బెస్ట్ రియాలిటీ, వాళ్ళ రియాలిటీ కోసం అని చెప్పేసి స్టాక్ పెరగటం చూసామండి, బట్ అదర్వైజ్ దర్ ఈస్ నథింగ్ పెర్ఫార్మెన్స్. ఏదో పాలిటెక్స్ కదా అని ఆ కంపెనీ అని అనుకోవద్దంటాను. వాళ్ళకున్న రియాలిటీ అసెట్స్ వాల్యూ వల్లే స్టాక్ అనమాట ఇది మాత్రం ట్రేడ్ అవుతుంది. కాషన్ ఉండాలి ఎంతైనా సరే అనమాట, కాస్త ట్రేడింగ్ స్టాప్ అట్లయితే పెట్టుకోమని అంటాను. మోర్ ఓవర్ వన్ థింగ్, నాకు మామూలుగా ఏంటంటే ఈ గజియాబాద్ అక్కడ ప్రమోటర్లు అంటే మాత్రం కొంచెం భయం అండి, కాబట్టి ఎక్స్ట్రీమ్ కాషన్ అయితే ఖచ్చితంగా వారంటీ చేస్తాను. అందులో రెండో స్టాక్ బెస్ట్ అగ్రో ఉన్నారు, ఇట్ ఈస్ హైలీ స్పెక్యులేటివ్, చాలా మంది స్టక్ అయిన స్టాక్ బాగా ఆపరేట్ చేసి అనమాట బైక్లీ స్టాక్ అక్కడ డిస్ట్రిబ్యూట్ కూడా చేశారు స్టాక్. ఈవెన్ నవ్ అనమాట నన్ను అడిగితే స్టాక్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హై ప్రైస్డ్, ఈవెన్ అట్ కరెంట్ లెవెల్స్ ఆల్సో ఇట్ ఈస్ ఎ డేంజరస్ ట్రిప్ టు హోల్డ్, ర్యాలీస్ లో ఎగ్జిట్ అవటమే బెటర్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, మార్కెట్స్ ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి, ఓపెన్ అయ్యాయి, ఫ్లాట్గా ఓపెన్ అయింది, ఇన్ఫ్యాక్ట్ స్లైట్లీ నెగిటివ్ ఓపెన్ అయిందని చెప్పాలి నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా అదే పరిస్థితి, సెన్సెక్స్ అదే పరిస్థితి. మిడ్ క్యాప్ ఇండెక్స్ బెటర్గా ఓపెన్ అయింది, 1979 స్టాక్స్ లాభాలతో 325 స్టాక్స్ నష్టాలతో ప్రారంభమయ్యాయి. యూపీఎల్ మనకు ఓపెన్ అయింది విత్ స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం. ఎన్టీపీసీ కూడా పాజిటివ్గానే ఓపెన్ అయింది, అలాగే భారతీ ఎయిర్టెల్, దివీస్ ల్యాబ్స్, బీపీసీఎల్ ఇటువంటి కౌంటర్స్లో లాభాలు కనిపిస్తున్నాయి. నెస్లే ఇండియా, బజాజ్ ఆటో, గ్రాసిమ్ ఇవన్నీ కూడా కొంత మనకు పాజిటివ్ ఓపెనింగ్ అనేది మనకు కనిపిస్తుంది. అలాగే టాటా స్టీల్ 1 రూపాయి లాభంతో ఓపెన్ అయింది. దివీస్ ల్యాబ్స్ ఫ్లాట్గా ఉన్నాయండి, మార్కెట్స్ పెద్దగా ఎక్కడ ఒక సిగ్నిఫికెంట్ అప్ మూవ్ కానీ డౌన్ మూవ్ కానీ కనపట్లేదు. TV18 పెరిగింది కొద్దిగా మిడ్ క్యాప్స్లో చూస్తే. పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ పెరిగింది, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కిమ్స్ పెరిగింది, అలాగే అదానీ టోటల్ గ్యాస్ పెరిగింది, నెట్వర్క్ 18, భారత్ ఎలక్ట్రానిక్స్ BEL, గోడ్రెజ్ ఇండస్ట్రీస్, HFCL, క్యాస్ట్రాల్, బాలాజీ అమైన్స్, క్లీన్ సైన్స్. కెమికల్ స్టాక్స్లో కొంత కొనుగోళ్లు కనిపిస్తున్నాయి మనకు, బాలాజీ అమైన్స్, క్లీన్ సైన్స్, గుజరాత్ ఫ్లోరో ఇటువంటి కౌంటర్స్లో కొంత పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తుంది. అలాగే రాడికో ఖైతాన్, లిక్కర్ స్టాక్స్ మనం మార్నింగ్ మాట్లాడుకున్నాం, JSW ఎనర్జీ, NLC ఇండియా ఇలాంటివి గెయినర్స్ లిస్ట్లో ఉంటే. నష్టపోయినవి ఇన్ఫోసిస్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 2%, అరబిందో ఫార్మా, విప్రో, పాలిమెడిక్యూర్, ఈక్లర్క్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, థర్మాక్స్, CIE ఇండియా, సన్ ఫార్మా ఇటువంటి కౌంటర్స్లో కొంత సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. రాజేంద్ర గారు, థింక్ ప్రాబ్లీ మార్కెట్ వన్ షుడ్ వెయిట్ అండి ఇక్కడ, ఎందుకంటే మొన్నటి హై ఇట్ షుడ్ బ్రీచ్ 21,390 పైన హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అయితేనే దిర్ ఇస్ ఎ ప్లే, అదర్వైజ్ నా ఉద్దేశంలో వన్ షుడ్ వెయిట్ అని చెప్తాను. దిర్ ఇస్ నథింగ్, హెరిటేజ్ ఒకటి వన్ ఇట్ టు వాచ్, ఎందుకంటే ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ 287.75 దగ్గర మీర్ ఇస్ ఎ గుడ్ ప్లే, సో ఆ స్టాక్ ని వాచ్ లో పెట్టుకుని ఐ థింక్ వన్ షుడ్ స్టార్ట్ బైయింగ్. ఓకే రైట్, ఇక మెయిల్స్ చూద్దాం. శ్రీ సూర్య మెయిల్ పంపించారు, ఆయన అపోలో టైర్స్ గురించి అడుగుతున్నారు. 429 రూపాయలు, 2,000 shares ఉన్నాయి. అపోలో టైర్స్ హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా? క్రాంతి గారు, హోల్డ్ చేయొచ్చు. వసంత్ గారు, అపోలో టైర్స్ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగానే ఉండడానికి అవకాశం ఉంది, ప్రస్తుతం అయితే వరేవలసిన అవసరం ఏం లేదు వసంత్ గారు. ఓకే, అపోలో టైర్స్ ఈజ్ అ లాంగ్ టర్మ్ లో కూడా మంచి మూవర్ అనమాట, అందువల్ల అపోలో టైర్స్ హోల్డ్ చేయొచ్చు. విష్ణువర్ధన్ IGL 477 రూపాయల్లో 3 సంవత్సరాలుగా హోల్డ్ చేస్తున్నాయి, 80 shares ఉన్నాయి. కుటుంబ హోల్డ్ చేయొచ్చా? ఇంద్రప్రసాద్ గ్యాస్
హోల్డ్ చేయమంటారండి, ఎందుకంటే గ్యాస్ కంపెనీస్ కి ఇయర్ మచ్ షుడ్ బి మచ్ బెటర్ అని చెప్పేసి కూడా అంటాను. డెఫినెట్లీ హోల్డ్, కంగారు పడాల్సిన అవసరం లేదు. స్టాక్ కూడా అనమాట, ఏదైతే ఇప్పుడు కరెంట్ లెవెల్స్ ఉందో ఇక్కడ నుంచి వన్స్ 430-440 లెవెల్స్ క్రాస్ అయితే 52-week హై దిశ కూడా ఉంటుంది. 430-440 ఇస్ ద కీ రెసిస్టెన్స్ అనమాట దానికి. రిజల్ట్స్ వైజ్ అంటారా, డెఫినెట్లీ ఇట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మనోజ్ అడుగుతున్నారు, 5000 ఈపీఎల్ షేర్లు కొన్నారు 195 రూపాయల్లో, 6 మంత్స్ కోసం హోల్డ్ చేయొచ్చా? ప్రాబ్లీ ఈపీఎల్ ఆల్మోస్ట్ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అని చెప్పొచ్చండి, ఎందుకంటే మిడ్ క్యాప్స్ లో ఐ థింక్ ఇట్స్ ద వీకెస్ట్ స్టాక్ అని చెప్పొచ్చు. ఐ థింక్ 2021 లో 291 లో వచ్చింది, 147 వాజ్ ద సారీ 291 హై నుంచి 147 కూడా రావటం చూసాం. ఫుల్ బ్యాక్ లో 236 దాకా వెళ్ళింది, దట్ వాజ్ ఇన్ జులై. సో ఐ థింక్ 160 పైన ఉన్నంత కాలం దెర్ ఇస్ నో థ్రెట్ టు ద స్టాక్. బట్ 3 మంత్స్ టైం, 6 మంత్స్ టైం ఫ్రేమ్ కన్నా యూ షుడ్ హ్యావ్ ప్రైస్ టార్గెట్స్ మేబీ 246 దగ్గర యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. ఎం కృష్ణ అడుగుతున్నారు, జెన్సార్ టెక్నాలజీ సొనాటా సాఫ్ట్వేర్లో బెస్ట్ ఏది? అలా రెండు ఐటీ కంపెనీలని అడావుడిగా కంపేర్ చేయకూడదండి, చేయలేం కూడా. సొనాటా హిస్టారికల్లీ బాగా పెర్ఫామ్ చేసింది, జెన్సార్ కూడా ఈ మధ్య లాస్ట్ 6 మంత్స్లో చక్కగా పెర్ఫామ్ చేసింది, బ్రహ్మాండంగా పెరిగింది, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. కాబట్టి రెండు మంచి కంపెనీలే, ఈ రెండింటిలో బెస్ట్ ఏది ఇలాంటివి కంపేర్ చేయడం కష్టం. ఓకే, మంజునాథ్ బీఈఎంఎల్ గురించి అడుగుతున్నారు, కరెంట్ రేట్లో 3-6 మంత్స్ కోసమే కొంటారట బీఈఎంఎల్. రాజేంద్ర గారు టెక్నికల్గా చెప్పగలరా బీఈఎంఎల్? డెఫినెట్లీ అండి, బ్రేక్అవుట్ అయితే రావటం చూసాం మనకి. ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 2720 మనకి లాస్ట్ ఇయర్ సారీ ఈ సెప్టెంబర్లో రావటం చూసాం, దాని తర్వాత ఇట్ కేమ్ టు 1905. సో మీరు 3 మంత్స్ వీ ఉంటున్నారు కాబట్టి షుడ్ అక్యుమిలేట్ ఆన్ టేప్స్, ఇమీడియట్లీ కొనాల్సిన అవసరం అయితే లేదు. ఇట్స్ ఎ వెరీ హై బీటా స్టాక్, వన్ బ్యాడ్ డే ఒక 10% కూడా పడే కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. సో నెక్స్ట్ 1-2 మంత్స్ లో షుడ్ ట్రై టు బై. ఒకవేళ మీకు 2580 వస్తే కనుక ఐ థింక్ యూ కెన్ ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఆ లెవెల్లో, బట్ ఫర్ ద టార్గెట్ ఆఫ్ 3200 ఆర్ 300. ఒకవేళ 3300 విత్ ఇన్ 1-2 మంత్స్ వస్తే కనుక ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయాలి, అదర్వైజ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ బై. టెక్నికల్ బ్రేక్అవుట్ కూడా రావటం చూసింది. గ్రాసిమ్ లాంగ్ టర్మ్ కోసం కొంటారట శ్రీనివాస్ జ్యోతుల, కుటుంబారు కొనుక్కోవచ్చా? ఖచ్చితంగా కొనమంటారండి గ్రాసిమ్, ఈ మధ్య డైవర్సిఫికేషన్ కూడా ఇటు రిన్యూవబుల్ స్పేస్ లో కాలు కూడా రావటం చూసాం. అండ్ ఓవరాల్ గా యాన్ ప్రైజెస్ బాగున్నాయి అలాగనమాట, పిఎఫ్ఎస్ ఏదైతే తయారు చేస్తారో దాంతో కూడా, కాబట్టి డెఫినెట్లీ బై అంటారు. ఓకే, వాసుదేవ మురళి అడుగుతున్నారు, తెగ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ కోసం మంచి పెట్టేనా ఇది? ఎందుకంటే నేను ట్రాక్ చేస్తున్న కంపెనీ కూడా ఇంజనీరింగ్ స్పేస్ లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెటర్ కంపెనీస్ టు ఇన్వెస్ట్ ఆల్సో, డెఫినెట్లీ బై అంటాను. ఓకే, టెగా ఇండస్ట్రీస్ కొనుక్కోవచ్చు ఈ రేట్లో. సుబ్బారావు అడుగుతున్నారు, లిక్విడ్ బీస్ భారత్ 22 ETF ఈ రెండు ఏ పని చేస్తా, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? లిక్విడ్ బీస్ అనేది మీరు ఒక SBI అకౌంట్ లాగా వాడుకోవటానికి చాలా హై లిక్విడిటీ ఉండే ఒక ETF అండి. భారత్ 22 అనేది పిఎస్సీ ETF, పిఎస్సీ స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసే ETF. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే మీకున్న పర్పస్ ఏంటి అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి చెప్పగలుగుతాం. తర్వాత పూనావాలా కొన్నారట అజయ్ సూర్య, 1000 షేర్లు కొన్నారు, యావరేజ్ ప్రైస్ 235లో, 82% ప్రాఫిట్లో ఉన్నారు. పూనావాలా హోల్డ్ చేయొచ్చా మరి కొంత సమయం? లేదు, అది అమ్మేసి జియో ఫైనాన్స్ ఆర్ IRFC కొనుక్కోవచ్చా? ఐ వుడ్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ పూనావాలా అండి, ఎందుకంటే డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జర్ NBFCs, గ్రోయింగ్ NBFCs, డెఫినెట్లీ హోల్డ్ అని చెప్తాను, షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు వేరే. ఓకే, IRFC అనేది ఒక స్పెసిఫిక్గా రైల్వేస్ కోసమే పనిచేసే ఫైనాన్సింగ్ కంపెనీ. జియో ఫైనాన్స్ చాలామంది నోటీస్ చేశారో లేదో, దాన్ని మనం అనుకున్నది ఏంటి, బజాజ్ ఫైనాన్స్ లాగా పూనావాలా లాగా మల్టీపర్పస్ ఫైనాన్స్ కంపెనీగా NBFCగా ఫ్లోట్ చేస్తున్నారని చాలామంది అనుకున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా మార్చేశారు. ఇది చాలామంది నోటీస్ చేయని అంశం. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈజ్ నో మోర్ ఏ టిపికల్ NBFC కంపెనీ. సో ఇది దయచేసి గమనించాల్సిన అంశం. అలాగే ఆయన గేట్వే డిస్ట్రీ పార్క్స్ 100 రూపాయల్లో 1000 షేర్లు కొన్నారట, అమ్మేయచ్చా హోల్డ్ చేయొచ్చా? యాజ్ ఆఫ్ నౌ అయితే ఫుల్లీ ప్రైస్డ్ అని చెప్పేసి అంటానండి. గేట్వే డిస్ట్రీ పార్క్స్ డిసెంబర్ రిజల్ట్స్ తర్వాతే కొనాలి, వన్ ఆఫ్ ద బెటర్ లాజిస్టిక్స్ కంపెనీస్ కాదని కాదు,
కంటైనర్స్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్న కంపెనీ, బట్ ఐ వుడ్ వెయిట్ ఫర్ డిసెంబర్ రిజల్ట్స్ ఓన్లీ దెన్ బై. స్వర్ణలత అడుగుతున్నారు, టిప్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ కార్డ్స్, ఈ రెండు కరెంట్ మార్కెట్ ప్రైస్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? టిప్స్ ఏంటండి? టిప్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎస్బీఐ కార్డ్స్ అంటే లాంగ్ టర్మ్ కైనా సరే రెండు. టిప్స్ అనేది ఈస్ ఏ పెర్ఫార్మింగ్ స్టాక్ అండి. ఎస్బీఐ కార్డ్ అనమాట డిస్పైట్ ఫ్యాన్సీ ఉండి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అయినా కూడా పెద్దగా అనమాట పెరగని స్టాక్ అయితే యాజ్ ఆఫ్ నో ఇట్ కరెంట్ అయితే వాల్యుయేషన్ అయితే బాగుంది ఎస్బీఐ కార్డ్స్ అనమాట. డెఫినెట్లీ బై అంటాను. టిప్స్ మనం చూస్తున్నాం వల్ల రీసెంట్ మూవీస్ కానీ అన్ని కూడా బాగా పెర్ఫామ్ చేయటం వల్ల ఎవ్రీబడీస్ ఎక్స్పెక్టింగ్ మార్చ్ ఎండింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిజల్ట్స్ అనమాట. కాబట్టి మరీ 1 ఇయర్ 2 ఇయర్స్ అని కాకుండా మాత్రం 6 మంత్స్ హోరిజన్కి టిప్స్ షుడ్ బి ఎ గుడ్ బెట్. వీరభద్ర అడుగుతున్నారు, ఆయన పోర్ట్ఫోలియో ఇప్పుడు 80 లక్షల రూపాయలు ఉంది, దీన్ని 1 కోటి రూపాయలు చేయాలనుకుంటున్నారు. మంచిది, తప్పకుండా మీ ఆశయం 2024 నెరవేరాలి. ఆయన ఇప్పుడు ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్, ఏజే గ్రీన్ ప్యాక్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఈ 3 కొందాం అనుకుంటున్నారు, కరెంట్ వాల్యుయేషన్స్లో కొనుక్కోవచ్చా? ఎంత ఇన్వెస్ట్ చేస్తారో రాయలేదు. 3 స్టాక్స్ బాగున్నాయా? ఏబీ క్యాపిటల్, ఏజీఐ గ్రీన్ ప్యాక్, ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్. ఆల్ 3 ఆర్ డీసెంట్ స్టాక్స్ అండి, అందులో డౌట్ లేదనమాట. అయితే కొంచెం వొలటిలిటీ ఎక్కువ ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ లోను ఏబీ క్యాపిటల్ లోను ఉండొచ్చు అనమాట. ఏజీఐ గ్రీన్ ప్యాక్ అయితే ఫండమెంటలీ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ ఎక్స్పెక్టెడ్ టు గుడ్ పెర్ఫార్మెన్స్ కూడా అనమాట నెక్స్ట్ 2 క్వార్టర్స్. కాబట్టి ఆ వొలటిలిటీ తట్టుకోగలనుకుంటే కనుక డెఫినెట్లీ ఏబీ క్యాపిటల్ అండ్ ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ కూడా ఇన్వెస్ట్ చేయమని అంటాం. ఓకే, రాఘవాచారి అండ్ అపోలో టైర్స్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, పూనావాలా, రిలయన్స్, హిమత్ సింకా సీద్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఆర్వీఎన్ఎల్ ఇవన్నీ హోల్డ్ చేస్తున్నారు. క్రాంతి గారు ఎలా ఉంది పోర్ట్ఫోలియో? రీసెంట్ లిస్ట్ వసంత్ గారు, ఆయన హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఒకసారి ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్ స్పైక్స్ వచ్చినప్పుడు కొంచెం ప్రాఫిట్ ట్రిమ్ చేస్తూ ఉంటూ మంచిది వసంత్ గారు. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ అనలిస్ట్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మళ్ళీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో కలుద్దాం.